ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తెప్పలపై శ్రీ సీతాలక్ష్మణ సహిత కోదండరాముడి విహారం, సూర్యకిరణాభిషేకంతో పులకించిన నాగలాపురం. మరింత నాణ్యంగా టీటీడీ వెబ్సైట్ల రూపకల్పన, తిరుపతి పద్మావతి అతిథి గృహంలో జేఈఓ సమీక్షా సమావేశం. వరంగల్లో వైభవంగా శ్రీ సంతాన వేణుగోపాలుడి కళ్యాణం, బ్రహ్మోత్సవాల కోలాహలంతో భక్తుల పరవశం. తిరుపతి శ్రీనివాసంలో 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, సులభతరంగా శ్రీవారి దర్శనం కోసం టీటీడీ చర్యలు. చిత్తూరు జిల్లా నాగలాపురంలోని టీటీడీ అనుబంధ శ్రీ వేదవల్లి సమేత వేదనారాయణ స్వామివారి ఆలయంలో స్వామివారి సూర్యపూజ మహోత్సవాలు, తెప్పోత్సవాలు అంగరంగ వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి శ్రీ సీతాలక్ష్మణ సహిత కోదండరామస్వామివారు తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా సర్వాలంకార శోభితులైన స్వామి అమ్మవార్లు తిరుచిపై ఊరేగుతూ పుష్కరిణి వద్దకు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన తెప్పలపై మనోహరంగా విహరిస్తూ భక్తుల హారతలు అందుకున్నారు. ఇక మంగళవారం సాయంత్రం సూర్యపూజ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఏటా 5 రోజుల పాటు ఎంతో వేడుకగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఉత్సవాలను భక్తుల సభరితంగా నిర్వహిస్తోంది. ఈ సూర్యపూజోత్సవాల్లో భాగంగా 3వ రోజున ఆదిత్యుని కిరణాలు వేదనారాయణ స్వామివారి శిరస్సును స్పృశించాయి. మత్స్యావతార స్వరూపుడైన శ్రీ వేదనారాయణుడిని సూర్యకిరణాల వెలుగుల్లో సేవించిన భక్తులు భక్తి పులకింతులతో తన్మయత్వానికి లోనయ్యారు. అనంతరం అర్చకులు స్వామివారిని సూర్యకిరణాలు తాకిన ప్రదేశాన్ని అభిషేకించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. శ్రీవారి భక్తులకు మరింత సమాచారాన్ని అందించే దిశగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని టీటీడీ, SVBC వెబ్సైట్ల విస్తరణకు చర్యలు తీసుకోవాలని తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం అన్నారు. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ మేరకు సంబంధిత అధికారులకు జేఈఓ ఆదేశాలిచ్చారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాల్లో తప్పనిసరిగా రిజిస్టర్లను ఏర్పాటు చేసి నిర్వహించాలని సూచించారు. తిరుమల శ్రీవారి భక్తుల కోసం తిరుపతిలోని రైల్వే స్టేషన్ సమీపంలో నిర్మించిన విష్ణు నివాసం యాత్రికుల వసతి సముదాయానికి ఇటీవల ISO గుర్తింపు లభించింది. ఇందుకోసం కృషి చేసిన విష్ణు నివాసం వసతి సముదాయం అధికారులు, సిబ్బందిని తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం అభినందించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది మొత్తం 25 మందికి ఆయన ప్రశంసా పత్రాలను అందజేశారు. విష్ణు నివాసానికి గత వారం ఇండియన్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ అనేది విష్ణు నివాసంకి విత్ హై క్వాలిటీ అండ్ హై సాటిస్ఫాక్షన్ హై స్టాండర్డ్స్ అనేది మెయింటైన్ చేయడం వల్ల వచ్చింది. ఒకటి యూనిఫామ్, రెండవది ప్లెడ్జు, తర్వాత మిగతా శానిటేషన్ అండ్ దెన్ ఫుడ్ క్వాలిటీ, ఎయిర్ క్వాలిటీ అండ్ దెన్ వాటర్ క్వాలిటీ, ఇవన్నీ మెయింటైన్ చేయడం వల్ల ISO మనకు విష్ణు నివాసంకి వచ్చింది. వాళ్ళు ఆ రోజు మన గౌరవనీయుల ఈఓ గారికి ప్రజెంట్ చేయడం జరిగింది. దానికి సందర్భంగా మనకు ఒక 25 మెంబర్స్ స్టాఫ్ రాత్రనక పగలనక కష్టపడ్డారు 20 డేస్, కాబట్టి దానికి వాళ్ళందరికీ మనము ఈరోజు సర్టిఫికేట్స్ కూడా బహుకరించడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కూడా ISO రామచంద్ర ద్వారా ట్రై చేస్తున్నాము. తదుపరి మనకు ఒక 5 కళ్యాణ మండపంస్, బెస్ట్ కళ్యాణ మండపంస్ ఉన్నాయి, దానికి కూడా ISO తీసుకొని రావడం జరుగుతుంది. కాబట్టి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ మనకు ISO కానీ రాగలిగితే ఒక మంచి క్వాలిటీ అండ్ స్టాండర్డ్స్ అనేది ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేది ఉంటుంది. ఇది యూనిక్ అన్నమాట. తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఫస్ట్ ISO మనకు వచ్చింది. కాబట్టి అందరికీ కూడా దీంట్లో భాగస్వాములైనందుకు, అందరూ బాగా కష్టపడినందుకు తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. అనంతరం టీటీడీ, SVBC వెబ్సైట్ల విస్తరణపై తిరుపతి జేఈఓ సమీక్ష నిర్వహించారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి రమణ ప్రసాద్, శ్వేత డైరెక్టర్ ఎన్ ముక్తేశ్వరరావు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈఓ శ్రీమతి గౌతమి, TCS అధికారులతో నిర్వహించిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీటీడీ, SVBC వెబ్సైట్లలో
ధార్మికత ఉట్టిపడేలా చర్యలు తీసుకోవాలని, అలాగే టీటీడీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఈ వెబ్సైట్లలో పొందుపరచాలన్నారు. 2000 టీటీడీ ప్రారంభించిన ఈ వెబ్సైట్ను ఇప్పుడున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా అందరికీ ఉపయుక్తంగా ఉండేలా రూపొందించాలని సూచించారు. ఇక టీటీడీ అనుబంధ ఆలయాల్లో అధికారులు పడికావలి, సదాసమర్పణ, కానుకలు, తిరువాభరణ రిజిస్టర్లను ఏర్పాటు చేయాలని తిరుపతి జేయూ లక్ష్మీకాంతం అన్నారు. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో టీటీడీ ఆలయాల డిప్యూటీ ఈవోలు ఇతర అధికారులతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యంగా ఆయా ఆలయాల అభివృద్ధికి కేటాయించిన ప్రత్యేక అధికారులు ఈ రిజిస్టర్లను ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలన్నారు. ఆలయాల్లోని బంగారు ఆభరణాలను అప్రైజెస్తో ఎప్పటికప్పుడు పరిశీలించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటి వరకు టీటీడీ ద్వారా సబ్సిడీ రూపంలో ఆయా ఆలయాలకు పంపిణీ చేసిన పంచలోహ విగ్రహాలను పరిశీలించాలని హిందూ ధర్మ ప్రచార పరిషత్ అధికారులకు ఆదేశించారు. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన తిరుచానూరు క్షేత్రంలో మాస్టర్ ప్లాన్లో భాగంగా జరగవలసిన అభివృద్ధి పనుల్ని సకాలంలో పూర్తి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు. ఇక తిరుపతి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబై తదితర ప్రధాన నగరాల్లో పోస్టల్ ద్వారా ఆన్లైన్లో టీటీడీ డైరీలు, క్యాలెండర్లను పంపిణీ చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. సప్తగిరి మాసపత్రిక సకాలంలో పాఠకులకు అందేలా ఏర్పాట్లు చేయాలన్నారు. తిరుచానూరులోని శ్రీ శ్రీనివాస ఆలయంలో స్వామివారి తిరుచి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్త శిఖామణి శ్రీ రంగరాజ రామానుజ దేశికన్ తిరునక్షత్రోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి తిరుచి సేవ వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారిని సర్వాలంకార శోభితులను చేసి తిరుచిపై వేంచేర్చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా తిరుచి సేవ నిర్వహించారు. భక్తులు కర్పూర హారతులు అందజేసి స్వామివారి దీవెనలు అందుకున్నారు. శ్రీ సంతాన వేణుగోపాలుడి కళ్యాణంతో ఓరుగల్లు నగరం ప్రకాశించింది. వరంగల్లోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం కనుల పండుగగా జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఉభయ దేవరుల సమేత సంతాన వేణుగోపాలస్వామివారిని పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి వేంచేపు చేశారు. అనంతరం ఆగముక్తంగా కళ్యాణ క్రతువు పూర్తి చేసి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించి పులకించారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో శివ కళ్యాణ వేడుకలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా త్రిశూల ఊరేగింపు, పవిత్ర కలస జలాల ఆలయ ప్రదక్షిణ, భేరి పూజ వంటి ఘట్టాలను సంప్రదాయ రీతిలో జరిపారు. అనంతరం యాగశాలలో హోమగుండానికి పలు రకాల ద్రవ్యాలను సమర్పించి పూర్ణాహుతి సమర్పించారు. ఇక విశాఖ పూర్ణ మార్కెట్లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిమ్మకాయలు, నాగవల్లి దళాలతో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన మాలను స్వామివారికి అలంకరించి కర్పూర హారతులు అందజేశారు. ఇక ఇటు చిన్నముషిడివాడలోని శ్రీ పరదేశమ్మ మందిరంలో జాతర ఘనంగా కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్న భక్తులు టెంకాయ మొక్కులు చెల్లించి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. తిరుపతిలోని శ్రీనివాసం వసతి సముదాయంలో సామాన్య భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసిన 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల జారీ కౌంటర్ వరప్రసాదంగా మారింది. తిరుపతి నగరవాసులతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఈ కేంద్రం ఎంతో ఉపయుక్తంగా మారింది. ఆ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పటికప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు భక్తజన రంజకంగా విలసిల్లుతున్నాయి. భక్తుల అవసరాల మేరకు ఎక్కడికక్కడ టీటీడీ వారికి ఇబ్బందులు తలెత్తకుండా సముచితమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే 3 క్రితం తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్కు సమీపంలో శ్రీనివాసం యాత్రికుల వసతి సముదాయంలో భక్తుల సౌకర్యార్థమై 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఏ రోజుకారోజు కరెంటు బుకింగ్ ద్వారా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఇక్కడ కేటాయిస్తున్నారు. సోమ, మంగళ, బుధవారాల్లో 1050 టికెట్లను మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 స్లాట్లలో కేటాయిస్తున్నారు. అలాగే గురువారం రోజున 750 టికెట్లు మధ్యాహ్నం 12 నుంచి 4 వరకు స్లాట్లలో కేటాయిస్తున్నారు. శుక్రవారం రోజు 900 టికెట్లు మధ్యాహ్నం 12 నుంచి 5 వరకు. ఇక శని ఆదివారాల్లో 750 టికెట్లు
మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల స్లాట్లలో కేటాయిస్తున్నారు. గత 3 సంవత్సరాలుగా ఈ విధానాన్ని శ్రీనివాసం యాత్రికుల వసతి సముదాయంలో ప్రవేశపెట్టడంతో తిరుమల శ్రీవారిని ఉన్నపలంగా దర్శించుకునే భక్తులకు ఈ పద్ధతి ఎంతో ఉపయుక్తంగా మారింది. ప్రతిరోజు 3 కౌంటర్లలో ఉదయం 8 గంటల నుంచి భక్తులకు ఆధార్ కార్డు ద్వారా టికెట్లను కేటాయిస్తారు. కొన్ని సందర్భాలలో తిరుమలలో రద్దీ తక్కువగా ఉన్న రోజులలో ఈ టికెట్లను అదనంగా ఇవ్వడం జరుగుతోంది. తిరుమల శ్రీవారి దర్శనం భక్తులకు ఎంత త్వరితగతిన వీలైతే అంత త్వరగా కల్పించేందుకు టీటీడీ అనుసరిస్తున్న విధానాలు తమకు ఎంతో ఉపయోగపడుతున్నట్లు ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో కొందరు భక్తులు తమ మనోభావాలను పంచుకున్నారు. మాది పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం. మేము ఈరోజు ఉదయాన్నే దైవం దర్శించుకోవడానికి వచ్చాం. ఇక్కడ 300 రూపీస్ మేము స్లాట్లో బుక్ చేసుకోలేదు. ఇక్కడ ప్రత్యేక దర్శనం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి దీన్ని పెట్టడం వల్ల మాలాంటి దూరం నుంచి వచ్చిన వాళ్ళకి తెల్లవారుజామున ఇక్కడ కూర్చొని వ్యవహారాన్ని ఈ టికెట్లు తీసుకోవడం జరిగింది. ఇక మాకు అనుకున్న విధంగా 2 టికెట్లు వచ్చినాయి. మేము దర్శనానికి మాకు 1 గంటకి ఇచ్చారు. చాలా ఈజీగా మేము వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి సదుపాయాన్ని కలగజేశారు మాకు టీటీడీ వారు. ఈ టీటీడీ సర్వీస్ అయితే కనుక చాలా బాగుందండి. ఇది ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి టీటీడీ వారికి శతకోటి నమస్కారాలు తెలియజేస్తూ గోవింద గోవింద. వికారాబాద్ జిల్లా కొడంగల్ గ్రామం. మేము దర్శనం నిమిత్తమై ఇక్కడికి విచ్చేసినాం. ఈ శ్రీనివాస ఏదైతే హాల్ ఉందో అక్కడ ఈ 300 టికెట్ దగ్గర మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా 300 టికెట్ ద్వారా మా నలుగురం వచ్చాం. నలుగురికి కూడా అతి తక్కువ సమయంలో అంత పెద్ద లైన్ అనుకున్నాం కానీ అయినా కూడా ఇక్కడ సిబ్బంది ద్వారా చొరవ ద్వారా మాకు టికెట్ దొరికినాయి. చాలా ఆనందంగా ఉంది. ఓం నమో వెంకటేశాయ. మేము హైదరాబాద్ నుండి వచ్చాము. స్వామివారి దర్శనానికి ఆన్లైన్లో బుక్ చేద్దామంటే టికెట్లు దొరకలేదు. చాలా ఇబ్బందిగా అయింది. ధర్మదర్శనం వెళ్దామని ట్రై చేశాము. ధర్మదర్శనం కూడా సమయము లేదు. మాకు 4 గంటల ట్రైన్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ చూస్తే ఏం ఎలా చేయాలి, దర్శనం స్వామివారి దర్శనం ఎలా చేసుకోవాలి అని చూస్తుంటే శ్రీనివాస కాంప్లెక్స్లో 300 రూపాయల టికెట్ అవైలబుల్ ఉన్నాయి అని చెప్పారు ఇక్కడ సిబ్బంది. వచ్చి చూస్తే లైన్ చాలా ఉంది. దొరుకుతుందో లేదో అనుకున్నాం కానీ మాకు 10-15 నిమిషాల్లోనే 300 రూపాయల టికెట్ దొరికింది. ఓం నమో వెంకటేశాయ. ఈ 300 రూపాయల టికెట్ తిరుపతి రావడమే నాకు భగవంతుడి దయ వల్ల ఎమ్మటే నాకు దొరికిందండి. చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ హైందవ సనాతన ధర్మానికి మూలం వేదం, వేదం మన జీవన నాదం. శ్రీవారి ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టును ఏర్పాటు చేసి వేద పరిరక్షణకు కృషి చేస్తోంది. మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టులో భాగస్వాములయ్యే అవకాశాన్ని పొందండి, శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు 0877-22-77777 లేదా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. భాగ్యనగరం భక్తి కాంతులతో మెరిసిందే. మంగళవారం సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి వార్ల విశేష అర్చనలతో, తులసి పూజలతో పలు ఆలయాలు కలకల్లాడాయి. ఆ విశేషాలు మీకోసం. అమీర్పేట్ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం సందర్భంగా భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. ఆలయంలో ప్రదక్షిణలు చేసి సింధూర శోభిత రజత కవచ శ్రీ అభయాంజనేయ స్వామివారిని అష్టోత్తర అర్చనలతో సేవించారు. ఇక ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామివారికి మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంతాన వరప్రదాతగా ఇక్కడి స్వామివారిని భక్తులు పూజిస్తారు. ఈ సందర్భంగా వెండి కవచం, పలు రకాల పుష్పమాలలు, స్వర్ణాభరణాలు, వేల్ ఆయుధంతో పార్వతీ తనయుడి ముగ్ధ మనోహర మూర్తిని సర్వాంగ సుందరంగా కొలువుతీర్చారు. అనంతరం ధూపదీప నివేదనలు సమర్పించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. అబిడ్స్లోని ఇస్కాన్ కృష్ణ మందిరంలో తులసి పూజ మహోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా తులసి మొక్కను పూమాలతో అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం భక్తులు భజనలు, భక్తి సంకీర్తనలు ఆలపిస్తూ తులసీమాతను లక్ష్మీదేవి రూపంగా కొలిచారు. ఆపై రాధాకృష్ణుల్ని దర్శించుకున్నారు.
ఇటు ఫిల్మ్ నగర్ లోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మంగళవార పూజలు భక్తిరస భరితంగా జరిగాయి. స్వామివారి దివ్య మంగళమూర్తిని నిమ్మకాయల మాలలతో రజిత కవచంతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ అలగనాథ స్వామివారి ఆలయంలో ముత్తైదువులు సామూహిక లక్ష తులసి ఆరాధన కార్యక్రమం నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవాలను సర్వాభరణ భూషితంగా వెంచేపేశారు. అనంతరం మహిళలు భక్తి ప్రపత్తులతో సామూహికంగా తులసి దళాలతో స్వామి అమ్మవార్లను ఆరాధించి ధూపదీప నివేదనలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం మెట్పల్లిలోని పురాతన శ్రీ మల్లన్న ఆలయంలో స్వామివారికి భక్తులు భారీగా బోనాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణ వాసుల కొంగు బంగారంగా మల్లన్న స్వామి పూజలు అందుకుంటున్నారు. ఈ సందర్భంగా వేలాదిగా తరలివచ్చిన భక్తులు డప్పు నృత్యాలు, కోలాటాలతో, సంప్రదాయ వస్త్రాలతో మల్లన్న నామస్మరణ చేస్తూ ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని బోనాలను సమర్పించారు. ఇక జగిత్యాలలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి బ్రహ్మోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామివారి కళ్యాణం అత్యంత వేడుకగా నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో కళ్యాణోత్సవాన్ని తిలకించారు. అలాగే కరీంనగర్ అంజనాద్రిపై వెలసిన శ్రీ భక్తాంజనేయ స్వామివారికి భక్తులు మంగళవారం సందర్భంగా పూజలు నిర్వహించారు. సింధూరంతో స్వామివారిని అలంకరించి హారతులు అందజేశారు. నంద్యాలలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అష్టదళ పాదపద్మారాధన సేవ మనోహరంగా జరిగింది. ప్రతి మంగళవారం స్వామివారికి ఎంతో విశేషంగా ఈ అర్చన నిర్వహించడం సంప్రదాయం. భక్తులు స్వామివారి విశేష సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇక నంద్యాలలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం కనుల పండుగగా జరిగింది. ముందుగా నిత్యార్చనలు పూర్తి చేసి నివేదనలు అందజేశారు. అనంతరం పంచామృతాలతో వేదోక్తంగా స్వామివారిని అభిషేకించి హారతులు సమర్పించారు. ఆపై పుష్పమాలలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. నెల్లూరులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి ఆలయం స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల శోభతో ప్రకాశిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా అశ్వవాహనంపై రంగనాథ స్వామివారు సర్వాభరణ భూషితంగా వేంచేసి భక్తులను కటాక్షించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆహ్లాదకరంగా సాగిన స్వామివారి అశ్వవాహన సేవలో భక్తులు పాల్గొని స్వామివారి దీవెనలు అందుకున్నారు. ఇక ఇటు గూడూరులోని శ్రీ అలగనాథ స్వామివారి దేవాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ధ్వజ అవరోహణంతో ఘనంగా పరిసమాప్తమయ్యాయి. ముందుగా స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో ముస్తాబైన స్వామివారి ఉత్సవాలను తిరుచిపోయి ఊరేగించారు. ఆపై వేదగాన నాదాలతో ఊంజల సేవ వైభవంగా నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అలగనాథ స్వామివారిని ధ్వజస్తంభం వద్ద వేంచేపేసి పలు రకాల వైదిక కర్తవులు పూర్తి చేశారు. అనంతరం ఉత్సవాలకు విచ్చేసిన సకల దేవతలకు, ముల్లోకవాసులకు సంప్రదాయబద్ధంగా వీడ్కోలు పలికారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి అనుబంధ ఆలయమైన ముత్యాలమ్మ వీధిలో వెలసిన శ్రీ చక్రేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలను జరిపారు. ముందుగా స్వామి అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించి అర్చనలను గావించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలను సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కడప జిల్లా బద్వేలులోని లక్ష్మీపాలెంలో వెలసిన ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రథోత్సవాన్ని నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి అందంగా తీర్చిదిద్దిన రథం పైకులువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తజన సందోహం నడుమ స్వామి అమ్మవార్ల రథోత్సవం పురువీధుల్లో ఘనంగా జరిగింది. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు ఈ రథాన్ని లాగి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఇక కడపలోని శ్రీ గాలిదేవర ఆంజనేయ స్వామి దేవాలయంలో మంగళవారం సందర్భంగా విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ముందుగా పంచామృతాలతో పవనసుతుడిని అభిషేకించారు. ఆపై రజత కవచం, సింధూర శోభిత రత్నాభరణాలు, సుగంధ భరిత పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి ధూపదీప నివేదనలు అందజేశారు. భక్తులు అంజనీసుతుడిని మనసారా సేవించి తరించారు. చిత్తూరు జిల్లా పలమనేరుకు సమీపంలో ఉన్న మేల్మయి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ చాముండేశ్వరి దేవి మందిరంలో మంగళవారం విశేష అభిషేకాలు నేత్రపరంగా జరిగాయి. పంచామృతాలు, పలు రకాల మంగళ ద్రవ్యాలతో చాముండేశ్వరి దేవి సుందరమూర్తికి అభిషేకాన్ని భక్తిరసభరితంగా జరిపారు. ముత్తైదువులు సామూహిక లలిత స్తోత్ర పారాయణంతో అమ్మవారి అభిషేక సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. ముందుగా అమ్మవారిని పలు రకాల ఆభరణాలు, మంగళ ద్రవ్యాలతో అలంకరించి హారతులు సమర్పించారు. అనంతరం మహిళలు భక్తి ప్రపత్తులతో సౌభాగ్యవరాలను అందజేయమని వేడుకుంటూ మంగళప్రదాయని గంగమ్మను కుంకుమార్చనలతో పూజించి
మొక్కులు చెల్లించుకున్నారు. ఇక ఇటు విజయవాడ ఏలూరు రోడ్డులోని శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం సందర్భంగా విశేష ఆరాధనలు నిర్వహించారు. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన నాగవల్లి దళాలతో సుమనోహరంగా అలంకరించి మంగళ నీరాజనాలు అందజేశారు. భక్తులు వాయునందనుడిని సేవించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇప్పుడు తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం రాత్రి భరతనాట్య ప్రదర్శన ఆహ్లాదకరంగా సాగింది. బెంగళూరుకు చెందిన శ్వేతా సుబ్రహ్మణ్యం బృందం నృత్య ప్రదర్శన శ్రీవారి భక్తులను పరవశులను చేసింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.